హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏదైతే విస్మరిస్తూ ఉల్లంఘిస్తూ వాళ్ళందరూ కూడా మరి భయభ్రాంతులకు గురి చేసిన విధానం ఏదైతే ఉందో వాళ్ళందర్ని కూడా హైకోర్టు ఆదేశాలను ఎత్రేంగా వివరిస్తున్నారు గనుక వాళ్ళందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ వారి మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మరి అమరావతి పరిరక్షణ సమితి తరపున మరి దానికి సంబంధించినటువంటి ట్రస్టీ తరపున కూడా కేసులు దాఖలు చేయడం జరిగింది అట్లాగే మరి ఎవరైతే కొంతమంది అంటే ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా ఈ పాదయాత్ర గనక మా ప్రాంతం ద్వారా వచ్చినా మా ఊరి మీదకి వచ్చినా సరే కాళ్ళు ఎరగొడతాము మటన్ ఖైమా చేస్తామని చెప్పేసి హెచ్చరికలు చేసి భయభ్రాంతులు గురి చేశారో అట్లాగే ఎవరైతే సంబంధిత మరి అధికారులు ఎవరైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేసి హైకోర్టు ఆదేశాలను కానీ డీజీపీ ఆర్డర్లు కానీ ఉల్లంఘించకుండా వాళ్ళ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే కాకుండా రైతులందరూ కూడా ప్రొటెక్ట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి వాళ్ళు కూడా అధికార సంబంధించినటువంటి ఎవరికైతే ఉన్నారో మినిస్టర్లకి ఎమ్మెల్యే అందరూ ఒత్తాసు పలుకుతూ మహాపాదయాత్రను ఏ రూపంలో అయినా సరే చెడగొట్టాలి ఇది ఆపేయాలనే ఉద్దేశంతో మరి రైతులను కానీ రైతు సంఘీభావం వ్యక్తం చేసే వ్యక్తులను కానీ భయభ్రాంతులు గురి చేసినటువంటి చర్యల మీద ఈ రోజు అన్నిటి కూడా కోర్టులో విచారణ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మరి ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎన్ని ఎదుర్కొన్నామో ఎక్కడెక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఎక్కడెక్కడ మమ్మల్ని పాదయాత్ర అడ్డంకులు చేయడానికి అధికార పార్టీ ఒత్తులు లొంగేసేసి మరి రామచంద్రాపురంలో అక్కడ సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడా యంత్రాంగం అంతా కూడా ఇబ్బందులు పెట్టిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అట్లాగే ఎవరైతే ఈ రైతులకు పాదయాత్రకు సంఘీభావం వ్యక్తం చేయడానికి కానీ డొనేషన్ ఇవ్వడం కానీ మెడికల్ ప్రొవైడ్ చేయడానికి కానీ అకామిడేషన్ ఇవ్వడానికి కానీ భోజనం ఇవ్వడం ప్రొవైడ్ చేయడానికి కానీ వారికి సంఘీభావం వ్యక్తం చేస్తూ అతిథి దేవోభావం అన్నట్టుగా మా ఊరికి మా ప్రజలకి మా ముందుకు వచ్చారు మరి సేవ ఆంధ్రప్రదేశ్ సేవ అమరావతి స్లోగన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఒక సిటిజన్గా ఉండేసి వాళ్ళకి సంఘీభావం వ్యక్తం చేయాలని ఏదైతే మరి ఉన్నారో వాళ్ళందరిని కూడా మరి భయభ్రాంతులు గురి చేసినట్టు విధానం ఏదైతే ఉందో మరి దానిన్నిటి కూడా యాంక్షల నుంచి మరి సాలిడ్ ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ మహాపాదయాత్రకి అన్ని రకాలుగా సహకరించే విధంగా మీరు ఆర్డర్ మాడిఫై చేయాలని చెప్పేసి కోర్టును కోరడం జరిగింది. అట్లాగే ఈ 600 మంది ఎవరైతే పాదయాత్ర చేపడటానికి పర్మిషన్ తీసుకున్నారో ఈ 600 మందిలో వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువ ఎందుకంటే ఎక్కువగా కూడా మహిళా రైతులు అలాగే మహిళా కూలీలు కూడా ఉన్నారు కనుక వారు వచ్చే ఇబ్బందులను కూడా మీరు పరిశీలనలో తీసుకొని సుమారు 2000 మంది తాలూకా రైతులందరి పేర్లు కూడా నమోదు చేసేసుకొని వాళ్ళలో ఎవరైనా సరే మేము ఆల్టర్నేటివ్గా మరి మేము ప్రొవైడ్ చేయడానికి 600 మంది కన్ఫైన్ చేసి 2000 మందిలోనే ఎలా చేయమని చెప్పేసి కూడా ప్రార్థన చేయడం జరిగింది. అయితే మరి ప్రభుత్వం తరపున వేసినటువంటి పిటిషన్లో మేమంతా కూడా రైతులందరూ కూడా పాదయాత్ర ఇచ్చిన ఆదేశాలని ఉల్లంఘించారని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ మరి పోలీసు వాళ్ళు ఏదైతే మనం వ్యవహరిస్తున్నారో పోలీసు వాళ్ళు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో ఆ వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి కొన్ని డాక్యుమెంట్ని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ విచారం చేసినటువంటి హైకోర్టు మరి ఇవన్నీ కూడా మరి దానికి సంబంధించినటువంటి కొంత ప్రభుత్వం తరపున ఎంత ఇంట్రెస్ట్ ఉందని చెప్పడానికి కూడా ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుత్వం కోర్టు నోటీస్ ఇవ్వకముందే మరి సంబంధిత గుడివాడ గురునాథరావు గారు కానీ ధర్మాన ప్రసాదరావు గారు కానీ సంబంధిత మినిస్టర్లు కూడా వాళ్ళ తరపున సీనియర్ న్యాయవాదులను పెట్టుకొని కూడా కోర్టులో కూడా కొన్ని మరి వాళ్ళ వాదనలు కూడా వినిపించడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాంతాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడంలో కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళ హక్కులను కాపాడటంలో కానీ ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఏదైతే మహాపాదయాత్ర చేపడుతున్నటువంటి అమరావతి రైతులకి పాదయాత్ర అడ్డుకోవటమే వాళ్ళ యొక్క హక్కులు కాపాడుకున్నట్టు విధం కాదు, అది సంబంధించిన కాదు. వాళ్ళ హక్కులు వాడు కాపాడుకోవడానికి సపరేట్ ఆల్టర్నేటివ్ ఫ్లాట్ ఉంటుంది, అది ప్లాట్ఫామ్ ఉంటుంది. అట్లాగే ఎవరైతే కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరైతే అగ్రీడ్ పర్సన్స్ ఉన్నారో ఒకటి గమనించాలని చెప్పేసి కూడా మనం కోరడం జరిగింది. ఎవరైతే అగ్రీడ్ పర్సన్స్ ఉన్నారో ఎవరైతే గ్రీవియన్స్ పర్సన్స్ ఉన్నారో గ్రీవియన్స్ పర్సన్స్ ఎగ్రెసర్స్ ఒకరు కాదు. ఎగ్రెసర్స్ అంటే ఎవరైనా ఒక బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు సాల్డ్ అవుట్ ఎక్స్పోజ్ చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క రైట్స్ని ఎక్స్పోజ్ చేసేటప్పుడు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఎక్స్పోజ్ చేసేటప్పుడు దానికి అడ్డంకులు కల్పించే వాళ్ళందరూ కూడా అగ్రెసివ్గా ట్రీట్ చేయబడుతుంది. కనుక ఆ దృష్టిలోకి ఆ కోణంలోకి వాళ్ళు వస్తారు కనుక వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందే. మా పాదయాత్రను ఆపడానికి వాళ్ళు తల్లి పన్నాగాలు కానీ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవటం కానీ ఇవన్నీ కూడా మా ఫండమెంటల్ రైట్స్కి ఎఫెక్ట్ అవుతాయి కనుక మహాపాదయాత్ర దిగ్విజయంగా ఇప్పుడు వరకు జరిగిన విధానం చూసి తట్టుకోలేక విధంగా కూడా మరి వాళ్ళందరూ కూడా ఆపాలని ప్రయత్నిస్తున్నారని చెప్పేసి స్పష్టంగా కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ పరిశీలించి రేపు కోర్టు వారు మరి రిజర్వ్డ్ ఆర్డర్స్ కేసుకొని మరి ఆర్డరు అతి త్వరలో ఆదేశాలు జారీ చేస్తారని మేము అనుకుంటున్నాం. ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు హైకోర్టులో ఏదైతే పాదయాత్రలో మేము ఎదుర్కొంటున్నటువంటి
సమస్యల మీద అంటే మరి ముఖ్యంగా వైసీపీ నాయకులు మంత్రులు వారి కార్యకర్తలు ఏ విధంగా ఒక కుట్రకు ప్రకారం ఒక దాడి ప్రకారం చేస్తున్నటువంటి విధానాలన్నిటిని కూడా ఈ రోజు హైకోర్టు విచారణలో హైకోర్టు ముందు సాక్ష్యాధారాలతో సహా ముందు ఉంచడం జరిగింది దీని మీద సమగ్ర విచారణ జరిగింది భయభ్రాంతులకు గురిచేసే విధంగా అంటే ఏదైతే ఏదైతే చట్ట ప్రకారం మేము ఏదైతే హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి దాన్ని తూచా తప్పకుండా ఆయొక్క ఎటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘించకుండా మేము పాదయాత్ర చేస్తా ఉంటే మా మీద ప్రత్యేకమైనటువంటి దాడి చేసే విధంగా అదే విధంగా ఏక ఎవరైతే సంఘీ భావాన్ని తెలియజేయడానికి వస్తున్నారో వారిని సంఘీ భావాన్ని తెలియజేయకుండా ఉండడానికి అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారో వాటన్నిటిని కూడా కోర్టు వారికి దృష్టికి తీసుకొచ్చి సంఘీ భావం వ్యక్తం చేసేటువంటి వ్యక్తులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు వారి సంఘీ భావం తెలియజేసేటువంటి ఏదైతే కోర్టు వారు ఇచ్చారో ఆ విధంగా సంఘీ భావం తెలియజేయకుండా పోలీసు వారు అడ్డుకుంటున్నారు అదే విధంగా ఈ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని మా మీద అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు చాలా దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారని కోర్టు వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అదే విధంగా ప్రజల మధ్య ఒక విభేదాలను సృష్టించే విధంగా వీళ్ళ యొక్క వ్యాఖ్యలు ఉంటున్నాయనేటువంటి దాన్ని కోర్టు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది అదే విధంగా ఏదైతే ప్రభుత్వం ఈ యొక్క పాదయాత్రని రద్దు చేయాలని ఒక వేసినటువంటి పిటిషన్లో కూడా వాళ్ళు అనేక అసత్యాలను ఇక్కడ కోర్టు ముందు ఉంచడం జరిగింది కానీ మేము ఇచ్చిన అన్ని పూర్తి సాక్ష్యాలతో సహా ఏ విధంగా ఇక్కడ జరుగుతుంది వాళ్ళు ఏ విధంగా ఇక్కడ కామెంట్లు చేశారనేటువంటిది వీడియో ఆడియో మెసేజ్లను కూడా కోర్టు ముందు ఉంచాము కోర్టు వారు సమగ్రంగా విచారణ జరిపారు ఎందుకంటే ఈ పాదయాత్రలో మేము మరీ ముఖ్యంగా ఏం అడిగిందంటే సంఘీ భావం తెలియజేసే విధానంలో ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వాలనేటువంటిది ప్రజలు ఆ విధంగా స్వేచ్ఛగా వచ్చి వారి యొక్క సంఘీ భావాన్ని మాకు తెలియజేసేటువంటి విధంగా పరిశీలించమని కోర్టు వారిని కోరటం జరిగింది అదేవిధంగా ఏదైతే 600 మంది ఉన్నారో మేము ఎక్కడా కూడా 600 మంది రైతుల యొక్క దాటి ఉల్లంఘన అనేది మేము చేయం భవిష్యత్తులో కూడా 600 మంది రైతులతోనే మేము యొక్క పాదయాత్ర చేస్తాం కానీ ఈ 600 మందిలో ప్రత్యేకంగా మహిళలు ఎక్కువ మంది పాల్గొంటూ ఉన్నారు కాబట్టి మహిళలకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని ఒక సైక్లింగ్ మెథడ్లో ఏదైతే ఒక 2000 మంది ఫార్మర్స్ యొక్క లిస్టుని కోర్టుకి సబ్మిట్ చేస్తాము దాంట్లో 2000 మందిలో 600 మంది ఏ 600 మంది అయినా మీరు అనుమతించండి 600 మందికి ఎక్కువ కాకుండా మేము పాదయాత్ర చేస్తాం కోర్టు ఆర్డర్ని తూచా తప్పకుండా పాటిస్తామని స్పష్టమైనటువంటి హామీని కోర్టు వారికి ఇవ్వడం జరిగింది కోర్టు వారిని మేము పూర్తి ఆశాభావంతో ఉండం ఏదైతే ఈ అమరావతి రైతులు కోరుకున్నారో అటువంటి కంపల్సరిగా ఆ సడలింపులతో ఆ సంఘీ భావాన్ని తెలియజేసే వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పాదయాత్ర శాంతియుతంగా శాంతి భద్రతలకు విఘాతం లేని రీతిలో ఏదైతే ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని నెరవేరే విధంగా ఇతరుల నుంచి ఎటువంటి ఆటంకాలు రాకుండా శాంతి భద్రతల పరిరక్షణకు ఉండే విధంగా ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా ఈ పాదయాత్ర సాగటానికి సహకరించవలసిందిగా పోలీసు వారిని కూడా కోరాం తప్పనిసరిగా కోర్టు వారు దీనికి అనుమతించినటువంటి ఉత్తర్వులు అమరావతి రైతులకు అనుకూలంగా తప్పనిసరిగా వస్తాయని పూర్తి ఆశాభావంతో ఉన్నాం ఈ ఏదైతే కోర్టు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది రాబోయే 2 రోజుల్లో ఈ కోర్టు తీర్పు కూడా వెలువడుతుంది పాదయాత్రను కూడా తిరిగి కొనసాగిస్తాం ఏదైతే రెట్టించినటువంటి ఉత్సాహంతో 600 మంది రైతులకు మించకుండా మేమందరం కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటాం మా యొక్క ఏదైతే పాదయాత్ర లక్ష్యం ఉందో అమరావతి రాజధాని ఆవశ్యకతని ఈ ప్రజలందరికీ తెలియజేస్తాం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ విధంగా మోసం చేస్తున్న ఆ విధానాలన్నింటిని కూడా ప్రజలకు తెలియజేయటంలో వెనకడుగు వేసే ప్రశ్నే లేదు కాబట్టి పూర్తి ఆశాభావంతో ఉన్నాం కరెక్ట్గా అమరావతి రైతులకి అమరావతి పాదయాత్రకి అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుందని పూర్తి ఆశాభావంతో వ్యక్తం చేస్తూ ఉన్నాం జై అమరావతి జయ హో ఆంధ్రప్రదేశ్